క్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావుతో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణం చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేపించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింపు చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరం కెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది, 5-6 మాసాలు గడుస్తుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్తో దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోకపోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏదైతుందో చర్యలు ఉండాలన్నట్టు భావన తలంపుతోని న్యాయ విచారణ ఆదేశించడం జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యలు ఇంకా నాకు అర్థమే కాదని చెప్పంటు నేను. నువ్వు ఎంతవరకు సిబిఐని ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ వాళ్ళ ఏజెన్సీగా మరచుకోనే ఒక భావనతో ఏమోనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటు నేను. ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గాని కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటున్నా. కేసీఆర్ నిండా పురుగబోయిండు అందులో, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పంటు నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పంటున్నాను.